ప్రేక్షకులకు భాద్రపద మాస రాశి ఫలాలు. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్తిపీఠం ఆచార్య శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారు చే కన్యా రాశి విశిష్టత తెలుసుకుందాం. కవిం కవీనా బ్రహ్మస్తమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణ ఆం బ్రహ్మణానుషున్నంద వేద్ర సాధనం శ్రీమన్మహాగణాధిపతి నమః హనుమతైన గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీమత్సింహాసనే నమః శ్రీలలితాదేవతాభ్యా నమః శ్రీచక్రరాజ్యాయ నమః శ్రీసరస్వతీదేవతాభ్యా నమః. ఓం భూర్భువః సః తస్య పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్ర శక్తిపీఠం ద్వారా మీ టీవీ ప్రేక్షకులందరకు కూడా మీ యొక్క ఉద్యోగ సమస్యలు కానీ, రాజకీయ సమస్యలు కానీ, విదేశీయానం కానీ, విద్యానికి సంబంధించి కానీ, ఎలాంటి విషయాలలో అయినా సరే ఏ రాశి వారైనా గోసేవ ద్వారా ఈ యొక్క మీ టీవీ ప్రేక్షకులందరూ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, గోసేవ ద్వారా మీరు ఉత్తమమైన ఫలితాలను తీసుకుంటూ ఉత్తమమైన అభివృద్ధిని పొందుతూ మీ యొక్క ఎలాంటి యజ్ఞాలు యాగాలు ఇలాంటి వాటి కాకుండా ఉచితంగా ఒక సాధారణ మనిషి కూడా, సాధారణ ఆర్థిక పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా గోసేవ ద్వారా సులభమైన పరిష్కార మార్గాలను తెలియజేస్తే ఈ యొక్క మీటీవీ ప్రేక్షకులందరి కొరకు ఈ యొక్క భాద్రపద మాసం, భాద్రపద మాసం అనగా 4/9/2024 నుంచి 3/10/2024 వరకు ఈ యొక్క భాద్రపద మాసంలో ఏ ఏ రాశి వారి యొక్క ఉచ్చస్థితి నీచస్థితి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలతను ఎలా ఉంటాయో మనం మీ టీవీ ప్రేక్షకులందరకు తెలియజేస్తున్నాము. అలానే ఈ యొక్క ద్వాదశ రాశులలో కన్యారాశి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము. ఈ యొక్క కన్యారాశి వారి గురించి మనం ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పేసి ఈ యొక్క కన్యారాశి వాళ్ళ యొక్క స్థితిగతులు, ప్రవర్తన విధి విధానాలు కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఎవరినీ నొప్పించరు, తాను నొప్పుకోరు, అందరితో కలిసి మెలిసి తనకి ఏ ఏ కార్యాలైతే మనకి కావాలి అని అనుకుంటారో చాలా సౌమ్యంగా చాకచక్యంగా ఉంటూ వాళ్ళ యొక్క కార్యకలాపాలన్నీ కూడా నెరవేర్చుకుంటారని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క భాద్రపద మాసంలో కన్యారాశి వారి యొక్క స్థితిగతులను మనం తెలుసుకోవాలి అని, ఈ యొక్క ఈ స్థితిగతులలో ఈ కన్యారాశి వారికి చంద్రబలం శుక్రబలాన్ని తక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ మాసం ఒక పరీక్షాకాలంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి ఈ మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సులభమైన పరిష్కార మార్గం చెప్పుకోవచ్చు. ముందుగా మన కన్యారాశుల యొక్క నక్షత్రాలను చూసుకుంటే ఉత్తర 2/3/4 పాదాలని చెప్పవచ్చు. అలానే హస్త 1/2/3/4 పాదాలని చెప్పవచ్చు. చిత్త 1/2 పాదాలుగా చెప్పవచ్చు. ఈ యొక్క ఉత్తర నక్షత్ర హస్త చిత్త అని మనం మూడు రాశులను చూసుకుంటే ఉత్తర నక్షత్రానికి శనీశ్వరుడు అధిపతిగా చెప్పవచ్చు, అలానే హస్త నక్షత్రానికి కుజుడు మాసాధిపతి, చిత్త నక్షత్రానికి బుధుడు మాసాధిపతిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఉత్తర నక్షత్రం చిత్త నక్షత్రానికి స్వల్పమైన ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులకరం ఏర్పడుతూ, విద్యాపరమైన ఇబ్బందులు స్వల్పంగా ఉంటూ, ఆర్థికపరమైన అనుకూలత కూడా స్వల్పంగా తక్కువగా ఉంటుంది. ఇకపోతే మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన నక్షత్రం హస్త. ఈ యొక్క హస్త నక్షత్రానికి పరీక్షాకాలంగా ఉంటుంది.
మనం ఏ పని తలపెట్టినా దానిలో ఏదో ఒక ఆటంకాన్ని మనం ఎదురుపడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అలానే మనకి ప్రతి విషయంలో ఏదో ఒక సమస్యతోటి మనం కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఆ సమస్య వల్ల మనం బయటపడతామా లేదా అని మానసిక వేదనను కలిగే ఆవశ్యకత కూడా ఉంటుంది. అలానే మన స్పెక్యులేషన్, ఏదైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకున్నారో, లేదంటే ఎవరికైనా ప్రోత్సాహకరమైన పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో, లేదంటే మీరు సొంతగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టుకుంటా అనుకున్నారో, తస్మాత్ జాగ్రత్త. ఈ యొక్క కన్యా రాశి వారు భాద్రపద మాసంలో ఎలాంటి నూతన వ్యాపార ఉద్యోగ అవకాశాలను మీరు ప్రయత్నించొద్దు. ఏ విధమైన ప్రయత్నం చేసినా మీకు ఏదో విధమైన ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. అలానే పనుల యందు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మీరు ఏదైనా పని చేయాలి అని చెప్పేసి చక్కగా ప్లాన్ చేసుకుంటారు, ఆ పని చేసే దగ్గరికి వెళ్ళటానికి కొన్ని కొన్ని ఆటంకాలు అనేవి మనకి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటికీ ముందు మనం చంద్రుడి అనుకూలతను మనం పొందాలి. ఈ యొక్క చంద్రుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి, చంద్రుని యొక్క అనుగ్రహం మన మీద సక్రమంగా లేదు కాబట్టి, అలానే ఈ యొక్క కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి, హస్త నక్షత్రాల వాళ్ళకి దాంపత్య జీవితంలో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురుకునే సంఘటనలు కూడా మనం పూర్తిగా మనం పరిశీలించుకోవచ్చు. ఈ యొక్క కన్యా రాశి వారికి ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలో పూర్తి పరిష్కార మార్గాన్ని మనం సులభంగా తెలుసుకోవాలి అంటే, ఈ యొక్క భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు మీరు చక్కగా తలస్నానం చేసి మీరు ఒక నిండుగుండు అన్నంలో పెరుగును చక్కగా కలిపి ఆ పెరుగుని చంద్రుడికి నైవేద్యంగా పెట్టి మీ కుటుంబంలో వాళ్ళు తింటే మీకు మానసిక ప్రశాంతత అనేది స్పష్టంగా ఉంటుంది. ఈ మానసిక ప్రశాంతత వల్ల మీకు వచ్చే ఆలోచనలు అన్నీ కూడా ఆచరణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. ఈ యొక్క ఎప్పుడైతే మనకు వచ్చే ఆలోచన ఆచరణలోకి తీసుకెళ్ళిపోతామో మనం ముందుగా వెళ్ళిపోతాం, విజయవంతంగా ముందుకెళ్ళిపోతాము. ఈ యొక్క చంద్రుడి బలాన్ని పెంచుకోవాలి అంటే మీరు శివుణ్ణి ఆరాధించాలి. శివుణ్ణి ఆరాధించినా లేదంటే ఓం నమః సోమాయ చ సోమశేఖరాయ నమో నమః, ఓం నమః సోమాయ సోమశేఖరాయ నమో నమః అని కూడా చెప్పొచ్చు, ఓం నమః చంద్రాయ నమః అని కూడా చెప్పొచ్చు. ఇలా మన చంద్రుని యొక్క అనుగ్రహం పొందుతూ గోసేవని కూడా మనం బియ్యంతో చేసిన బియ్యపిండితో చేసిన పదార్థాలు ఏదైనా గోవుకి సోమవారం రోజు 5:30 నుంచి 6:10 లోపు గోవుకి పెట్టి మనము చక్కగా గోసేవ చేసుకుంటే ఉత్తమమైన మార్గం, సులభమైన మార్గాన్ని మనం ఈ యొక్క కన్యారాశి వారు వాళ్ళ యొక్క కష్టాల నుంచి పూర్తిగా బయటపడతారు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.